తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నగదు రహిత పాలన తీసుకొస్తామన్నట్టు సర్కారు చెప్తుంది మరోవైపు ఆ ఓట్ల దెబ్బకి ఏదైతే పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి అలాగే రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటారు తదితర అంశాలపై మాతో మాట్లాడడానికి సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం అండి చెప్పండి ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది ప్రజలు ఎదుర్కొన్న సమస్యలను ప్రభుత్వం ఇది ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంది సమస్యలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు వాస్తవికంగా ఈ పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో సామాన్య ప్రజలు కష్టాల పాలైనారు రాష్ట్రానికి రెండు మూడు వేల కోట్లు గండిపడింది కుదేలైంది రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పి చెప్పాడు మౌనంగా ఉన్నాడు తర్వాత మోదీ గడిచినాకనే ముగ్ధుడు అయిపోయాడు మరి ఏం మాట్లాడుకున్నారో తెలియదు మనకు గానీ ఓవరాల్గా ఇవాళ ఈ డిజిటల్లే మేము సిద్ధి పెట్టామని చేస్తామంటున్నారు మేము చూసాం నేను సర్పంచ్ నుంచి మండల అధ్యక్షుడి నుంచి జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్యే దాకా చూసాం అక్షరజాల అమలు చేస్తున్నాం అని ఎక్కడ సాధ్యమైంది ఇప్పుడు మాటలు బాగా చెప్పొచ్చు ఇంప్లిమెంటేషన్ నగదు రైత సిద్ధిపేట జిల్లా అని చేస్తామంటే చేయని అంటే మంచిదే కానీ చేయాలి కదా ప్రజలు అసలు డబ్బులే లేవు వాడి దగ్గర ట్రాన్సాక్షన్ లేదు అప్పుడప్పుడు కూలీ వస్తుంది అప్పుడప్పుడే ఖర్చు పెడతాడు అట్లాంటి దానికి ఎక్కడా మీరు బ్యాంకులో నిల్వ పెట్టుకొని డిజిటల్ ద్వారా వ్యాపారం ఏం చేయాలి చిల్లర పోయి దుకాణంలో కూర కూరగాయలు కొనుక్కోవాలి ఆడ వాళ్ళ దగ్గర కార్డు మిషన్ ఉంటుందా ఎట్లా సాధ్యమవుతుంది నల్లధనాన్ని నల్లకు భర్త పట్టే స్లో పక్క పెట్టేసి మళ్ళీ నగదు రహిత లావాదేవీ వైపు ఆలోచిస్తారు అంటే మీరు అది చేయలేని తేలిపోతుంది అందులో మీరు నల్ల డబ్బును తీసుకురానంత వరకు ప్రజల విశ్వాసాన్ని పొందజాలరు ఎన్నికల సందర్భంగా మీరు హామీ ఇచ్చారు నల్ల డబ్బును ఇది విదేశాల నుంచి ఈ స్వదేశాన్ని తప్పిస్తూ అన్నారు ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు ఉంటాయని చెప్పారు కానీ ఏది ఇప్పుడు నేను మొదలు చెప్పాను దాదాపు అరవై శాతం ప్రజలు రిక్షరాక్షులు రెక్కార్డుతో డొక్కాడే వాళ్ళు ఏ పూట కా పూట పైసలు కూలి వస్తే కొనుక్కుని తినే బతుకులు ఉన్నాయి అందులో సంచార జాతుల ప్రజలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ ఎంబీసీ తర్వాత మైనార్టీలకు సంబంధించి మైనార్టీలో కూడా ఇవాళ లెక్క చూస్తే ఎనభై మూడు శాతం బిలో పవర్టీలో ఉన్నారని తెలుస్తామని చాలా దరిద్రం ఉన్నారని ఇలాంటి పరిస్థితుల్లో డబ్బున్న దేశంలోనే సాధ్యం కాలేదు సింగపూర్ లాంటి దేశంలోనే అసాధ్యమని అని వంద శాతం ఎవ్వడి వల్ల కాదు పెద్దల పెద్దల మాట పక్కన పెడితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అలాగే తెలంగాణలో ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నగదు రహిత లావాదేవీల కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఇక్కడ సఫలం కాదు అని చెప్తున్నారు విఫలమవుతుందని చెప్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా నిరక్షరాస్తుల సంఖ్య ఎక్కువ ఎక్కువగా ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా విఫలమవుతుందని చెప్తున్న పరిస్థితి మరోవైపు ఆ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో హామీలు ఇప్పటివరకు ఒక హామీని తప్ప మిగిలిన నలభై హామీలు కూడా కేసీఆర్ తుంగలో తక్కుతారని చాడగారు విమర్శించిన పరిస్థితి మరోవైపు ఖచ్చితంగా డిసెంబర్ ముప్పై ఒకటి వరకు కూడా ప్రజల సమస్యలు ఇలాగే ఉంటే సిపిఐ పార్టీ ఖచ్చితంగా తీవ్రత ఆందోళన చేస్తున్నాను చెప్తున్న పరిస్థితి నవీన్తో శివతేజ నైన్ నైన్ టీవీ సిద్ది